హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను OnePlus Nord N200. సో ఇది మనకి ఇండియాలో అయితే లాంచ్ చేయట్లేదు. సో ఆల్రెడీ దీని ప్రీవియస్ వర్షన్ OnePlus Nord N100 అయితే మనకి యుఎస్ఏ అండ్ కెనడా ఈ టూ కంట్రీస్లో అయితేనే లాంచ్ చేశారు. బట్ కొన్ని రూమర్స్ వస్తున్నాయి ఏంటంటే OnePlus Nord N200 సో ఇది వేరే పేరు మీద మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇదైతే అఫీషియల్ కాదు, OnePlus కూడా అఫీషియల్గా అయితే ఏం మెన్షన్ చేయలేదు. బట్ మనకైతే రూమర్స్ అయితే వస్తున్నాయి అసలు ఈ నాడ్ N200 అసలు ఇది ఏ స్పెసిఫికేషన్స్తో వస్తుంది అండ్ యుఎస్ అండ్ కెనడాలో ఏ ప్రైస్ రేంజ్లో అయితే ఇది లాంచ్ చేస్తున్నారు. సో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇది వస్తే కనుక మన ఇండియాలో ఏ ప్రైస్ రేంజ్లో అయితే ఇది వస్తుందో అది కూడా అయితే మనం డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో గైస్, ఈ OnePlus Nord N100 అనేది మనకి కంప్లీట్ నార్డ్ సిరీస్లోనే ఇది మనకి లో ఎండ్ మొబైల్ అని చెప్పొచ్చు. సో మనకి 15,000 ఆ రేంజ్లో అయితే ఉండబోతుంది ఈ మొబైల్. సో అది లాంచ్ చేశారు అండ్ ఇప్పుడు దానికి సక్సెసర్గా N200 అని చెప్పి ఇది అమెరికా అండ్ కెనడాలో అయితే తీసుకొస్తున్నారు. సో ఈ OnePlus Nord N200 యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చి ఇది డిస్ప్లే వచ్చి మనకి 6.9 inches ఫుల్ హెచ్డి ప్లస్ 90Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. చిప్సెట్ వచ్చి ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్తో అయితే వస్తుంది. చెప్పాక 480 అంటే మనకి 10,000 to 15,000 లోపల అయితే ఉంటుంది. సో 15,000 కూడా ఎక్కువే దీని ప్రైస్. నా ఒపీనియన్ అయితే 8,000 to 10,000 పెడితే బెటరా చిప్సెట్కి. ఇంకా ర్యామ్ వచ్చి మనకి 4GB ర్యామ్ అయితే వస్తుంది. ఇంకా స్టోరేజ్ వచ్చి మనకి 64GB స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి మైక్రో కార్డ్ ఎస్డి మనకి సపోర్ట్ అయితే ఉంది. సో ఇప్పటిదాకా OnePlus లో అయితే ఈ మైక్రో ఎస్డి కార్డ్ సపోర్టే లేదు. సో ఈ మొబైల్కి అయితే ఉంది. అండ్ ఇది స్టోరేజ్ మనకి 64GBతోనే వస్తుంది కాబట్టి మనకి ఈ ఫెసిలిటీ అయితే ఇచ్చారు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి 5000mAh బ్యాటరీతో అయితే వస్తుంది అండ్ 18W ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చి మనకి 16MP కెమెరాతో అయితే వస్తుంది. సో ఈ ఫ్రంట్ 16MP బిల్ అయితే ఇంకా వదలట్లేదు. ఇంకా బ్యాక్ వచ్చి ఇది మనకి ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది. 13MP + 2MP + 2MP అయితే వస్తుంది. సో ఇది కలిసి ఈ OnePlus Nord N200. సో మనకి ఇది లాంచ్ చేస్తే మనకి 10,000 to 15,000 లోపల అయితే పెడతారు. మనకు OnePlus గురించి తెలిసిందేగా. ప్రీవియస్గా వీళ్ళు ఇలా బడ్జెట్ రేంజ్లో ఒక మొబైల్ అయితే తీసుకొచ్చారు బట్ అది ఫ్లాప్ అయింది. సో దాని తర్వాత అయితే వీళ్ళు కంప్లీట్ ఇంకా ఫ్లాగ్షిప్ే తీసుకొచ్చారు. సో రీసెంట్గా అయితే వీళ్ళు నాడ్ తీసుకొచ్చి మళ్ళీ బడ్జెట్ రేంజ్లో వీళ్ళు సక్సెస్ అయితే అయ్యారు. సో అందుకే వీళ్ళు లో ఎండ్లో కూడా ఒక మొబైల్ తీసుకురావద్దాం ఇండియాలో అని చెప్పి ఆలోచిస్తున్నారని చెప్పి రూమర్స్ అయితే వస్తుంది. సో ఒకవేళ ఈ OnePlus Nord N200 కనుక మన ఇండియాలోకి వస్తే బెస్ట్ అనే చెప్తే, ఎందుకంటే OnePlus యూఏ చాలా బాగుంటుంది. సో ఆ యూఏ ఎక్స్పీరియన్స్ పొందాలంటే 20,000 మినిమం పెట్టాలి ఇప్పుడు నాడ్ అయితే. సో నాడ్ రాకముందు అయితే ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్స్ కొనాల్సి వస్తుంది. సో ఇప్పుడు 10 to 15,000 లోపల కూడా మనకు ఆ యూఏ అయితే బెస్ట్ అని చెప్తాను. సో ఒకవేళ వస్తే కనుక ఇది ఖచ్చితంగా గేమ్ చేంజింగ్ మొబైల్ అయితే అవుతుంది. సో కాంపిటీషన్గా అయితే ఉంటుంది అప్పుడు రెడ్మీ వీటికి రియల్మీకి అయితే ఇది కాంపిటీషన్ అయితే ఇస్తుందని చెప్తున్నా. సో ఇది వస్తుందని ఆశిద్దాం. సో ఒకవేళ ఇది రూమర్స్ అయితే మనం ఏం చేయలేము మీ మొబైల్ రానట్టే. సో ఇది కలిసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి.